अध्यक्ष गौरव सभ्यु चाला उद्वेग तो चाला एमोशन तो माटनार बहुत अध्यक्ष इवत अध्यक्ष राजधानी प्रकटन अध्यक्ष वे गौरव सभ्यु अध्यक्ष गौरव सभ्यु अध्यक्ष राजधानी भूमल मीद ఈ సభలో ఒక డిస్కషన్ జరిగింది అధ్యక్ష అరగంట సేపు నేను చాలా డీటెయిల్డ్ గా ప్రిపేర్ చేసుకొచ్చి ఏ డేటన క్రోనాలజీ తో సహా తీసుకొచ్చి పెట్టాను ఈ రోజు వాళ్ళు వచ్చిన డేట్ అడిగారు నేను ఛాలెంజ్ చేస్తున్నా రాజధాని ప్రకటనకు ముందు భూములు నేను కొనుంటే నేను ఇదే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికో లేక వాళ్ళు చెప్పిన వ్యక్తులకో గిఫ్ట్ ఇస్తా ఏ రోజు వచ్చిందో మొత్తం వైట్ పేపర్ హౌస్ లో పెట్టమన్నాడు సార్ పెట్టమన్నాడు సార్ నవంబర్ లో ఐ వాస్ జస్ట్ వెయిటింగ్ ఎంత మిడిసి పడతారో అని చెప్పి వెయిటింగ్ ఇంకేం కావాలి నాలుగు తొమ్మిది రెండు వేల పద్నాలుగు నేను కొన్న నవంబర్ లో నెల తర్వాత ఇంకేం కావాలి కూర్చోండి అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి కేశవ గారు కూర్చోండి రమణారెడ్డి గారు కూర్చోండి అధ్యక్ష అధ్యక్ష వాళ్ళు దఫాలు దఫాలుగా చాలా తెలివితో రాజధాని ప్రాంతం గురించి మాట్లాడారు అధ్యక్ష మొట్టమొదట ఏం చేశారు అధ్యక్ష గుంటూరు దగ్గర నాగార్జున యూనివర్సిటీ అన్నారు అధ్యక్ష ఆ తర్వాత చాలా మంది అమాయకులు వచ్చి పాపం ఇక్కడంతా భూములు కొన్న తర్వాత నూజువీడ్ అన్నారు అధ్యక్ష అందరూ పోయి నూజువీడ్ దగ్గర భూములు కొంటూ ఉంటే సైలెంట్ గా ఇదంతా సెట్ చేసుకున్నారు అధ్యక్ష ఇంత పెద్ద సింగపూర్ టోక్యో మాదిరి నగరం కట్టాలనే ఆలోచన ఉండే వాళ్ళు ఒక రోజు అనౌన్స్ చేసి మరుసటి రోజే మొత్తం మార్కింగ్ చేస్తారు అధ్యక్ష చేసేదానికి వీలవుతుంది అధ్యక్ష వేల వేల ఎకరాలు కొనేతోళ్ళు ఈ రోజు సాయంత్రం మాట్లాడుకొని రేపు పొద్దున్న రిజిస్ట్రేషన్ పోయేదానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష వాస్తవానికి అధ్యక్ష కరెక్ట్ నోటిఫికేషన్ వచ్చిండే అనేది డిసెంబర్ అధ్యక్ష అయితే అధ్యక్ష వాళ్ళు మొట్టమొదట రాజధాని కట్టాలి అని చెప్పి జూన్ జూలైలో సెప్టెంబర్ లో ఇండికేటివ్ గా చెప్పి ఈ ప్రాంతంలో అని చెప్పి యాక్చువల్ నోటిఫికేషన్ వచ్చినది ఎప్పుడు అధ్యక్ష 2014 డిసెంబర్ అధ్యక్ష ఇంచుమించు డిసెంబర్ ఎండ్ 2014 అయితే ఇప్పుడు ఈ డేట్స్ నేను అడుగుతాను అధ్యక్ష డాక్యుమెంట్ నంబర్ 11,544 28/10/2014 మంగళగిరి ఐనవోలు తుళ్ళూరు 45/2 పయ్యావుల హారిక ఆ తర్వాత అధ్యక్ష 13/10/2014 మంగళగిరి ఐనవోలు తుళ్ళూరు 48/3 పయ్యావుల విక్రమసింహ 2 ఎకరాల 13 సెంట్లు అదేవిధంగా అధ్యక్ష 12/0/25/3/11/2014 మంగళగిరి ఐనవోలు తుళ్ళూరు 49/3 పయ్యావుల విక్రమసింహ ఇది వద్దులేండి అధ్యక్ష మెయిన్ దానికి పోదాం అధ్యక్ష ఇది అదే దానికి చెప్తా ఉంటారు నువ్వు అంత టెన్షన్ పడితే ఎట్లా మధు అసలైనది ఇది అధ్యక్ష 5,869 7 జూలై 2014 పెదకాకాని కంటేరు తాడికొండ 27 సర్వే నంబర్ 27/3B 28/2A హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ హైదరాబాద్ 1 ఎకరా 15 సెంట్లు అదేవిధంగా అధ్యక్ష రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నంబర్ 5,866/7/7/2014 అంటే జూలై 7/2014 పెదకాకాని కంటేరు తాడికొండ 56 సర్వే నంబరు హెరిటేజ్ ఫుడ్స్ 1 ఎకరా 11 సెంట్లు సరే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నంబర్ 5,867/7/7/2014 పెదకాకాని కంటేరు తాడికొండ 62/2B హెరిటేజ్ ఫుడ్స్ అదేవిధంగా అధ్యక్ష 7 జూలై 2014 రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నంబర్
అరవై ఎనిమిది అరవై ఏడు తాడికొండ 63/1 హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ 45 సెంట్లు. అదేవిధంగా అధ్యక్ష 8/24 8 సెప్టెంబర్ 2014 పెదకాకని కంటేరు తాడికొండ సర్వే నంబర్ 56 హెరిటేజ్ ఫుడ్స్ 1 ఎకరా 11 సెంట్లు. అదేవిధంగా అధ్యక్ష 8/25 డాక్యుమెంట్ నంబరు 8 సెప్టెంబర్ 2014 పెదకాకని కంటేరు తాడికొండ 63/2B హెరిటేజ్ ఫుడ్స్ 1 ఎకరా 35 సెంట్లు. 8/26 8/9/2014 పెదకాకని కంటేరు తాడికొండ 63/2B అదేవిధంగా 1 ఎకరా 35 సెంట్లు. 8/27 అధ్యక్ష 8/9/2014 పెదకాకని కంటేరు తాడికొండ సర్వే నంబర్ 57 హెరిటేజ్ ఫుడ్స్ 2 ఎకరాలు 20 సెంట్లు. మొత్తం ఈ విధంగా చదువుకుంటా పోతే అధ్యక్ష ఇది ఏంటంటే అధ్యక్ష ఏదైతే కోర్టులో కోర్టును ఆశ్రయించడం అనేది అది మళ్ళీ తర్వాత మాట్లాడచ్చు అధ్యక్ష. ఇది దీన్ని ఏమంటారు అధ్యక్ష, దీన్ని ఏమంటారు అధ్యక్ష, అంటే ఇంత అమాయకంగా నా అధ్యక్ష, ఇంత అమాయకంగా నా అధ్యక్ష. ఇక్కడ చూడండి అధ్యక్ష, ఇక్కడ చూడండి 8/10/2014 నల్లపాడు యనమండల ప్రతిపాడు సర్వే నంబర్ 977 ఎవరు అధ్యక్ష, అభినందన అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ కుమ్మాలపాటి శ్రీధర్. అదేవిధంగా అధ్యక్ష 22/11/2000 ఇది 14 వస్తా అధ్యక్ష 5/2/2014 మైలవరం చౌటూరు. అదేవిధంగా సర్వే నంబరు 271/1 అభినందన అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ కొమ్మాలపాటి శ్రీధర్. ఇది చదువుకుంటూ పోతే అధ్యక్ష దాదాపు అధ్యక్ష ఈ మొత్తం పేజీలు డాక్యుమెంట్లు అన్నీ కూడా 2014 డేట్ అనౌన్స్మెంట్కు కొన్ని నెలలు ముందన్న ఉంది, కొన్ని నెలల తర్వాత ఉంది అధ్యక్ష. ఇప్పుడు 2 నెలలు 3 నెలల తర్వాత ఉన్నంత మాత్రాన అధ్యక్ష వాస్తవానికి అధ్యక్ష ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పిన దానికి సమాధానం అధ్యక్ష. జిఓఎంఎస్ నంబర్ 254 అధ్యక్ష ఏమిది, డిక్లరేషన్ ఆఫ్ ఏపీ క్యాపిటల్ సిటీ ఏరియా, అంటే ఎక్కడైతే ఇక్కడ రాజధాని ప్రాంతం డిక్లరేషన్ ఉందో ఆ ఏరియా ఎప్పుడు అధ్యక్ష, ఇది 30 డిసెంబర్ 2014 అధ్యక్ష ఇక్కడ ఎక్కడ అధ్యక్ష, ఇది 30 డిసెంబర్ 2014 ఈ ప్రాంతంలో రాజధాని అని చెప్పడం జరిగింది అధ్యక్ష. తను చెప్పినారు అధ్యక్ష సెప్టెంబర్లో సూచాయిగా, అంటే గుంటూరులో ఉండొచ్చు, విజయవాడలో ఉండొచ్చు, అంటే నూజువీడులో ఉండొచ్చు, ఈ ప్రాంతం ఎక్కడన్నా ఉండొచ్చు అని, అది సెప్టెంబర్ అధ్యక్ష. రాజధాని ప్రాంతం యాక్చువల్గా ప్రాంతం చెప్పడం యాక్చువల్గా ప్రాంతము 30 డిసెంబర్ 2014 అధ్యక్ష. అయితే 2014 ముందర కొన్ని 1000 ఎకరాలు ఉంది అధ్యక్ష, 2014-15 1000 ఎకరాలు ఉంది. ఇప్పుడు మనం అడిగేది అధ్యక్ష, ఎవరైనా కానీ ఇంత విలువ గల భూమి ఇన్ని 1000 ఎకరాలు కొనాలని అనుకునే వాళ్ళు ఈ రోజు రాత్రి బయట పొద్దున కొనేదానికి వీలవుతుంది అధ్యక్ష, కొన్ని నెలలు పడుతుంది అధ్యక్ష. ఎవరైనా కానీ అగ్రిమెంట్ ఎంటర్ అయ్యి దాని తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకుంటారా, డైరెక్ట్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ బై రిజిస్ట్రేషన్ చేసుకుంటారా అధ్యక్ష? అంటే 2015-2016 వరకు జరిగినవి కూడా చాలా వరకు ఈగ ఇంకా రాజధాని డిక్లరేషన్ ఇవ్వక ముందే అగ్రిమెంట్లు అయింటారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఎవరైనా కానీ అధ్యక్ష ఏ ట్రాన్సాక్షన్ అయినా కూడా 2015 సంవత్సరం కూడా 2014 రాజధాని ప్రాంతం ప్రకటన కాకముందే ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా వాళ్ళకి తెలిసి, ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష వాళ్ళు తప్ప ఎవరికి తెలియదు అధ్యక్షది, వాళ్ళు మాత్రమే కొనుక్కున్నారు, వాళ్ళు మాత్రమే, అంటే ఈ ప్రాంతంలో వాళ్ళు మాత్రమే, హైదరాబాద్కు సంబంధించిన రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వాళ్ళు మాత్రమే, ఎవరన్నా అడపాదడపా వైజాగ్ నుంచి వస్తే వాళ్ళు మాత్రమే, వేరే ఎవరు కాదు అధ్యక్ష. ఇంతమంది ఉన్నారు అధ్యక్ష, ఎవరే కానీ ఈ ప్రాంతంలో భూములు కొనుక్కున్నారు అధ్యక్ష, వాళ్ళు మాత్రమే, వాళ్ళే కొన్నారు అధ్యక్ష. ఒక 2 ముగ్గురో 4 కర్నూలు నుంచి కొంటే వాళ్ళు మాత్రమే, ఒక 5 మంది అనంతపురం నుంచి కొంటే వాళ్ళు మాత్రమే. ఇది ఏ విధంగా అధ్యక్ష, ఇది ఖచ్చితంగా వాళ్ళకి తెలిసి వాళ్ళు ఖచ్చితంగా ఇదంతా ప్లాన్ ప్రకారంగా చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారం అని చెప్పి తెలియజేస్తారు.